హాయ్ ఫ్రెండ్స్ టెక్ అండ్ టూర్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఈరోజు గాంధీ గారి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది నా పేరు అశోక్ ముందుగా గాంధీ గారు తాతగారు ఉత్తమ చంద్రుడు అలాగే తండ్రి గారు కరమ్ చంద్ గాంధీ తల్లి పుతులీబాయి గారు వారు గాంధీగారు యొక్క వంశం నుంచి కూడా వారికి ఉద్యమ లక్షణాలు పుట్టుకుతో వచ్చినవి ఎందుకంటే వాళ్ళ తాతగారు పోరుబందర్ రాజ్యానికి ప్రధానిగా ఉన్నారు తండ్రి గారు పోర్బందర్ రాజ్యానికి ప్రధానిగా ఉన్నారు అప్పటి నుంచే చాలా ఉద్యమాలు వాళ్ళు చేసి ఉన్నారు ముఖ్యంగా గాంధీ గారి గురించి చెప్పేది ఏంటంటే ఆయన చిన్నతనం నుంచి ఒకటే కోరుకునేదే ఎప్పుడు కూడా ప్రజలందరూ బాగుండాలి నా ప్రజలు నా దేశ ప్రజలందరూ బాగుండాలి అన్ని వర్గాలు చాలా సమైక్యతతో ఉండి భారతదేశం గొప్ప అభివృద్ధి చెందాలని చిన్న చిన్నతనం నుండి ఆయన కోరుకునేవాడు అది ఆయన విజయం సాధించగలిగాడు దీనికి ముఖ్య అర్థం ఏంటంటే ప్రతి మనిషికి కూడా చిన్నతనం నుంచి ఆయన చేసే వృత్తి దగ్గర నుండి దేశం కోసం రాష్ట్రం కోసం జిల్లా కోసం పుట్టిన నేల కోసం ఊరు కోసం కనీస విలువలతో కూడిన లక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి దానికి గాంధీ గారే ఉదాహరణ ఆయన అలా చిన్నతనం నుంచి చదువు చదువుకుంటూ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఆయన మెట్రికులేషన్ పాస్ అయ్యారు పాస్ అయినప్పటి నుండి అక్కడ కాలేజీకి వెళ్ళే సమయంలో ఆయనకి ఎందుకో కాలేజీలో అందగా నచ్చలేదు ఆయన మెట్రిక్యులేషన్ కంటే ముందు కూడా స్కూల్ స్కూల్లో ఆయన టైంకి స్కూల్కి వెళ్ళేవాడు టైంకి స్కూల్కి వచ్చేవాడు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ బట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అలా ఆయన ఉత్తీర్ణుడయ్యాడు మెట్రికులేషన్ తర్వాత కాలేజీలో ఆయనకి అంతగా వాతావరణం నచ్చకపోవడం వల్ల తర్వాత తండ్రి గారి స్నేహితుడు ఇచ్చిన సలహాతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చేయాలనుకున్నారు ఆయన ఇంగ్లాండ్లో వెళ్ళడానికి తల్లిగారు నిరాకరించారు ఎందుకంటే అప్పటికే తండ్రి గారు మరణించారు ఆయన తండ్రి గారు తల్లిగారు ఆవిడ కూడా మాడు చిన్న వయసు నుంచి కూడా తల్లిగారు చాలా నియామకురాలు అంటే చాలా నియమాలు పాటించేదామే వ్రతాల దగ్గర నుంచి పూజల దగ్గర నుంచి అన్ని దేవాలయాలకు వెళ్ళి చాలా పూజలు చేసేది ఆవిడే చాలామందికి సేవ చేసేది కూడా ఆవిడే అలా ఆమె ఆమెకున్న నియమాల వల్ల గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్తే అక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి అందరూ సారాయి తాగుతారు మాంసం తింటారు రకరకాల ఆడబాళ్లతో తిరుగుతారు అనే ఇంగ్లాండ్లో ఆ పరిస్థితులు ఉండడం వల్ల అవి అంగీకరించలేదు కానీ గాంధీ గారు ఆమెకు తల్లికి ఒక మాట ఇచ్చారు అమ్మ నేను ఎట్టి పరిస్థితుల్లో సారాయి ముట్టను మందు మాంసం తినను ఆడవాళ్ళ జోలికి వెళ్ళనని ఆయన శపథం చేశాడు ఆ శపథం ఆ తల్లికి నచ్చి ఆమె ఇంగ్లాండ్ పంపించారు ఇంగ్లాండ్ పంపించేటప్పుడు కూడా ఆయన ముంబై నుంచి బయలుదేరి బయలుదేరాల్సి ఉంది ఓడలో బయలుదేరేటప్పుడు గాంధీగారు కుల పెద్దలందరూ అడ్డుపడి ఆయన ఇంగ్లాండ్ వెళ్తే కులంలోంచి వేలేస్తానని గట్టిగా వాదనలు జరిగినాయి వాదనలు జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గాంధీ గారు వెళ్ళాలి చదవాలని నిర్ణయించుకున్నారు దానికి గాంధీ గారు అన్నగారు పర్మిషన్ ఇచ్చి నువ్వు తల్లిగారు పర్మిషన్ ఇచ్చి పంపించడంతో కులంలోంచి వేలేసినా కూడా వెళ్ళి ఇంగ్లాండ్లో ఆయన నానా కష్టాలు పడ్డారు ఆ టైంలో ఒక బ్యాచిలర్గా ఉండి కూడా ఆయన అప్పటికే పెళ్ళి అయిపోయింది ఆయన పోరబందర్లో అయినా చిన్న వయసులోనే పదమూడేళ్ళ వయసులోనే పెళ్ళి అయిపోయింది ఆయనకి అయినా కానీ ఆయన ఇంగ్లాండ్లో ఒంటరిగానే ఉండి కష్టపడి చదివి ఆయన చాలా అంటే చాలా జీవితంలో ఆ చదివే టైంలో అక్కడ ఎంత నేర్చుకున్నారంటే భగవద్గీత ఆయన చదవాలనుకున్నాడు గాంధీ గారు ఆ భగవద్గీతలో ఆయన చెప్పింది చాలా అద్భుతం ఇది మనం దీన్ని ఆచరించాల్సి వస్తుంది అది చదివేటప్పుడు ఆయన ఆయనలో ఉన్న చీకటి ఆయనకి భగవద్గీత చదివితే వెలుగు కనిపించేదంట ఎంత వర్ణించాడంటే ఆయన ఆ వెలుగు కనిపించడం అంటే ఆయనకు ఒక దారి దొరికేది ప్రతి దాని మీద ఏది ఆయన జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో ప్రతిదీ కూడా అలా భగవద్గీత చదివేటప్పుడు ఉన్న ఆ పరమార్థం చూసి ఆయనకి వెలుగు కనిపించేది చీకటిలో అంత గొప్ప గ్రంథం మరొకటి లేదని ఆయన వర్ణించాడు అలాగే ఆయన టెన్త్ జూన్ నైన్ ఎయిటీన్ నైంటీ వన్లో బారిస్టర్లో ఉత్తీర్ణు ఉత్తీర్ణులు అయ్యారు తర్వాత భారతదేశం వచ్చారు పెద్దల సలహా మేరకు ముంబై హైకోర్టులో వ్యవహారాలు చేయడానికి సిద్ధపడ్డారు అక్కడ కూడా ఆయన అంతంత మాత్రంగానే ఉండేది నాలుగైదు నెలలు గడిపారు ముంబై హైకోర్టులో తర్వాత ఒక ఉపాధ్యాయుడిగా వెళ్ళాలనుకున్నారు కానీ అక్కడ ఆయనకి బిఏ లేకపోవటం వల్ల దానికి క్వాలిఫై అవ్వలేరు తర్వాత రాజ్కోట వెళ్ళి రాజ్కోట వెళ్ళి అయినా కొన్ని దరఖాస్తులు అలాగే విన్నపాలు రాయటం మొదలుపెట్టారు కొద్దిపాటి డబ్బు వస్తూ ఉండేది అలా గడుస్తూ ఉండగా గాంధీజీ అన్నగారు మాత్రం అప్పటికే పోర్బందర్లో రాజ్యానికి సలహాదారుగా ఉండేవారు ఆయనకి ఒక అవమానం జరిగింది అన్నగారికి అవమానం జరిగిందని తెలుసుకుని గాంధీ గారు వెళ్ళి అన్నగారు ఏ విధంగా అవమానం జరిగిందని ఆ కేసు విచారణ చేసి అధికారితో మాట్లాడితే గాంధీ గారిని కూడా అవమానించి నౌకర్తో బయటకు నెట్టేయటం నెట్టేశారు అది జీవితంలో చాలా భయంకరమైన అనుభవం ఎదురైందనుకున్నారు తర్వాత ఆ విషయం గురించి కోర్టుకు వెళ్ళాలనుకున్నారు ఆయన గాంధీ గారు కోర్టుకెళ్ళి అక్కడ పెద్ద వకీల్ని సంప్రదిస్తే ఇటువంటి కేసులు మనం కోర్టుకెళ్తే ఉపయోగం ఏమీ లేదు అని ప్రిపేర్ చేసుకున్న కంప్లైంట్ చింపి అవతల పడేయమని సలహా ఇచ్చారు పెద్ద వకీళ్ళు దాన్ని గాంధీ గారికి ఒక విషం మింగినట్లయింది అంటే నా దేశంలో కూడా నేను నా హక్కులను కాపాడ కాపాడుకోవడానికి లేకుండా అయిపోయిందని ఆయన పడ్డ బాధ అంత ఇంత కాదు విషం మింగినంత పని అనుకున్నాడు ఆయన తర్వాత ఎయిటీన్ నైంటీ త్రీలో ఆయనకి దక్షిణాఫ్రికా నుంచి కొంతమంది లాయర్లకు ఆయన సలా వ్యవహారాలు వివరించే విధంగా ఉండాలి అనే ఆఫర్ రావటంతో ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళారు అక్కడ దక్షిణ దక్షిణాఫ్రికాలో ఆయన ఆ పని చేస్తూ అప్పట్లో మన మన ఇండియన్స్ని చాలా హీనంగా చూసేవారు దక్షిణాఫ్రికాలో అది గాంధీ గారికి కూడా ఎదురైంది అలా జరిగే సమయంలో ఎన్నో అవమానాలు పడ్డారు గాంధీ గారు దక్షిణాఫ్రికాలో అవమానాలు పడి అక్కడ ఒక దక్షిణాఫ్రికా గవర్నమెంట్ భారతీయుల కోసం ఒక శాసనం చేసింది ఆ శాసనాన్ని గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగకూడదు ఈ శాసనం జరిగితే భారతీయులందరికీ చాలా నష్టం జరుగుద్ది అని ఆయన నిర్ణయించి భారతీయులందరినీ ఒక చోటకు చేర్చి సత్యాగ్రహం అని అక్కడే అప్పట్లోనే మా దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టి ఆయన సత్యాగ్రహం అంటే ఒక పెద్ద పెద్ద ఉద్యమలా ఆయన చేసి అప్పుడు దక్షిణాఫ్రికా గవర్నమెంట్ మీద అది విజయం సాధించారు ఆయన జీవితంలో సాధించిన మొదటి విజయం అది దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం తర్వాత భారతీయులంతా అక్కడ ఆనందపడ్డారు తర్వాత ఆయన భారతదేశం వచ్చేసారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఒకదాని తర్వాత ఒకటి ఆయన చాలా ఉద్యమాలు చేశారు ఒక తొలి తొలి ఉద్యమం ఏమిటంటే అక్కడ హిమాలయ పర్వతాల్లో దగ్గర చంపరాను అనే జిల్లా ఉంది చంపరాను అనే జిల్లాలో రైతుల కోసం ముఖ్యంగా తొలి విజయం భారతదేశంలో రై చంపరాను జిల్లాలో రైతుల కోసం ఆయన పోరాడాడు రైతులకి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ అని వాళ్ళందరూ గాంధీ గారికి విన్నవించుకుంటే గాంధీ గారు వెళ్ళి అక్కడ రైతుల కోసం చాలా ఉద్యమం చేశారు అది కూడా సత్యాగ్రహ ఉద్యమమే చేశారు దాంతో అక్కడ ప్రభుత్వం ఒప్పుకుని రైతులకి అన్ని సహాయ సహకారాలు ఇస్తామని ఒప్పుకున్నాక గాంధీ గారు భారతదేశంలో సాధించిన తొలి విజయం చంపరాన్ జిల్లా అలాగే తర్వాత అహద అహ్మదాబాద్లో కార్మికుల కోసం ఆ కార్మికుల కోసం కూడా చాలా అంటే చాలా సత్యాగ్రహం చాలా వేల మంది కార్మికులతో ఉద్యమాలు చేసి అహ్మదాబాద్లో ఆయన విజయం సాధించారు తర్వాత గుజరాత్లో రైతులే మళ్ళీ కూడా ఒక పంట నష్టపోయి శిస్తు కట్టలేమనే పరిస్థితుల్లో అక్కడ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ చాలా ఘోరంగా పొలాల్లో లాక్కొని వాళ్ళ పశువులనుకుని ఆ జంతువుల్ని అన్నిటిని ఆక్రమించుకుంటుంటే గాంధీ గారు అక్కడికి వెళ్ళి అక్కడ అందరి రైతులని అందరిని మమేకం చేసి ఉద్యమం చేసి ఆయన విజయం సాధించారు ఖచ్చితంగా తర్వాత ప్రతి దాంట్లో గాంధీ గారు విజయం సాధించుకుంటూనే వస్తున్నారు తర్వాత భయంకరమైన విషయం ఏంటంటే రౌలట్ చట్టం అనే ఒకటి బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దాని గురించి భారతీయులకి ఎంత నష్టం అంటే భయంకరమైన చట్టం అది దాని గురించి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలి అది సత్యాగ్రహ ఉద్యమాలు అని నిర్ణయించి అసలు దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో అన్నింటిలో కూడా ముంబై ఢిల్లీ గుజరాత్ పంజాబ్ అన్ని ప్రతి ముఖ్య పట్టణాల్లో కూడా ఉద్యమాలు మొదలయ్యాయి ఆ ఉద్యమాల్లో చాలా అంటే చాలా మనకి గుండె తరుక్కుపోయే పరిస్థితులు కూడా ఎదురయ్యాయి కనీసం ఆ ఉద్యమాల్లో ఒకసారి ఒక ఒకసారి ఇంచుమించు రెండు వేల ఫిరంగి గుళ్ళు పేలిస్తే కనీసం మూడు వే మూడు వందల డెబ్బై తొమ్మిది మంది మరణించారు పన్నెండు వందల మంది గాయపడ్డారు ఆ ప్రాంతం మొత్తం రక్త నది రక్త నది పారుతున్నట్టు అయిపోవడం చూసి గాంధీ గారు అసలు నా దేశం ఏమైపోతుందని ఆయన పడ్డ బాధ అంతా ఇంత కాదు అలా జరిగే క్రమాల్లో గాంధీ గారు సహాయక నిరాకరణ మొదలుపెట్టి ఆయన చేసిన ఉద్యమం చాలా శాంతి నెలకొల్పేలా చేసి అందరికీ మన భారతీయులందరినీ ఏకం చేసి ప్రతి చోట సహాయ నిరాకరణతో ప్రభుత్వం మీద విజయం సాధించారు అలాగే అలాగే ఎంతోమంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి మన మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు స్వాతంత్రం వచ్చింది దీ ఈ వచ్చిన రావడానికి ఎంతోమంది మహానుభావులు కష్టపడ్డారు అది అందరికీ తెలుసు అలాగే గాంధీ గారు తన వారి జీవితాన్ని మొత్తం త్యాగం చేసి భారతదేశం కోసం ఇంత కష్టపడ్డారు అలాగే ఆయన కోరుకున్నది ఒకటి మనకి స్వాతంత్రం వచ్చినా కూడా దేశం మొత్తం పండగ వాతావరణంలో ఉండి పండగలు చేసుకుంటే ఆయన మాత్రం ఒక చెట్టు కిందకి వెళ్ళి చక్కని ఉపవాసం చేసుకున్నాడు ఆయన నా దేశ ప్రజలందరూ బాగుండాలని అలా అయిపోయిన తర్వాత కూడా మనకి దేశం నుండి పాకిస్తాన్ని సపరేట్ చేయడం జరిగింది వా ముఖ్యంగా గాంధీ గారు ఇంత విజయం సాధించడానికి మూల కారణం ఆయన అన్ని మతాల వారిని కలుపుకొని ఒక భారతీయులు అనే ఐడెంటిటీ ఆయన తీసుకొచ్చారు అదే ఆయన సక్సెస్కి మూల కారణం దానివల్ల ఆయన చాలా హిందూ ముస్లిం అన్నదమ్ములుగా ఉండాలి అన్న నినాదం గట్టిగా చేశారు ఆయన దానికోసం పాకిస్తాన్ వాళ్ళకి మనకి గొడవలు జరుగుతుంటే పంజాబ్లో భయంకరమైన గొడవలు జరుగుతుంటే గాంధీ గారు దీక్షలు చేసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పరిస్థితి జరిగింది దాన్ని చాలా విజయం జరుగుతూ ఉండగా అలా ఆయన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి పదమూడున హిందూ ముస్లిం ఐక్యత కోసం ఉద్యమం చేశారు విజయం సాధించారు భారతదేశం అంతా కళకళలాడుతూ ఉంది తర్వాత కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి ముప్పై ఆయన వయస్సు చాలా వరకు అయిపోయింది ఆరోగ్యం క్షీణించింది కానీ ప్రతిరోజు ఆయన టైంకి ప్రార్థన చేసుకునేవారు ఆ ప్రార్థనా సమయానికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది చాలా ఆయన కోసం వేచి చూస్తున్నారు మొత్తం చాలామంది ప్రజలు కొన్ని వందల మంది ఆయనకి మ్రొక్కేవారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు అలా ప్రార్థన చేసే టైంలో ఆయన ఒక వ్యక్తి చేతిలో గుండెల మీద కాల్చడంతో తుపాకీతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు ఆయన పెదాల మీద చిరునవ్వు కనుమరుగైపోయింది ఆ రోజు దేశం మొత్తం శోకసంద్రమైంది అలా చాలామంది బాధపడి చాలామంది సముద్రాల్లో దూకటం ఇలాంటి చాలామంది భారతీయులను కూడా కోల్పోయాము ఆయనతో పాటు అలా ఆయన ఆయన ఒక్కటే ఎప్పుడు కూడా భారతీయులందరూ ఒక్క దారిలో ఉండాలి ఒక మంచి మార్గంలో నడవాలి అందరూ ఐక్యత ఉండి మనం ప్రపంచానికి మార్గదర్శనం అవ్వాలి అని ఆయన ఎప్పుడు కోరుకునేవారు అలా ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి భారతీయుడు కలిసి ఉండి విజయం సాధించి ప్రతి దాంట్లోనే విజయం సాధిస్తారని కోరుకుంటూ సెలవు